వదిలని తెలుగుదేశం పార్టీ, ప్రజలకు అభ్యర్థిస్తారని నాయకత్వం. అందరు కూర్చోండి, అయ్యా అందరు కూర్చోండి. పరిపాలన తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసినందుకు నిరసనగా ఏదైతే ధర్మ పరిరక్షణ యాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లపై లాఠీ చార్జీలకు నిరసనగా ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో మరి అన్న సుధీర్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఈరోజు యొక్క నిరసన దీక్ష శిబిరాన్ని మరి యొక్క ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పాలన, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రివర్స్ పాలన నడుస్తూ ఉంది. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో, మరి వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే నిరపరాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ల మీద కేసులు పెడుతూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, జైలుకి వెళ్తూ ఉన్నారు. అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు హ్యాపీగా దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటే, తప్పు చేయనటువంటి వాళ్ళు జైలులో పోలీస్ స్టేషన్ లో మొక్కుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక రివర్స్ పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్ననే మీరు చూశారు ఏదైతే తిరుపతిలో మరి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలి, ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ధర్మాన్ని అంటే ధర్మం అంటే హిందూ ధర్మం కాదు, ధర్మం అంటే అది హిందూ లేదా క్రైస్తవ లేదా ముస్లిం ఏ మతమైనప్పటికీ కూడా ధర్మాన్ని కాపాడమని ఏ మతమైనా చెప్తుంది. ఆ రకంగా ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మళ్లీ మనల్ని తిరిగి రక్షిస్తుందనే ఉద్దేశంతో మరి ధర్మ ప్రచార యాత్ర, మరి ధర్మ పరిరక్షణ యాత్ర ఈరోజు నిన్న తిరుపతిలో మనం ప్రారంభిస్తే మరి దానికి పోలీసులు అనుమతులు ఇచ్చి మళ్లీ నిన్న మళ్లీ అనుమతులు రద్దు చేశామని చెప్పడం, దానికి వాళ్ళు చెప్పేటువంటి కారణం చూస్తూ ఉంటే నిజంగా చాలా విచిత్రంగా, అసలు ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభం కాకుండానే ఉదయం 9 గంటల నుండే మరి కాళహస్తిని కాళహస్తిలో ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలో నిలుపుదల చేసి మరి ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి అనుమతులు రద్దు చేసినటువంటి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, అనుమతులు ఇచ్చాం ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పి అసలు ర్యాలీయే ప్రారంభమవకుండా, అసలు ర్యాలీలోకి మేము ఎవరు కూడా పార్టిసిపేషనే లేకుండా మరి ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పి రద్దు చేయడం అని అంటే ఇవాళ ధర్మ పరిరక్షణ యాత్రకు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టి నిన్న ధర్మ పరిరక్షణ యాత్రను ఆయన నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం ఈ డీజీపీని ఎస్పీని మరి మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు వేలాది మంది మరి పెద్ద ఎత్తున ర్యాలీలు పెట్టుకున్నప్పుడు, మోటార్ బైక్ ర్యాలీలు పెట్టుకున్నప్పుడు ఏమైపోయారు మీరందరూ అడుగుతూ ఉన్నారు. మరి మొన్న మీరు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ కూడా చూస్తాం కాళహస్తిలో కరోనా సమయంలో కూడా ఇక్కడ శాసనసభ్యులు ఏ రకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు పెట్టి కరోనా వ్యాప్తికి కారకుడయ్యారు. మరి ఏమైపోయారు అప్పుడు డీజీపీ ఏమైపోయారని అడుగుతూ ఉన్నారు. మీరు మద్యం షాపులు నడుపుకోవచ్చు, కారులు నడుపుకోవచ్చు, మన కోడిపందాలు, ఉన్నాట్లు, జోదాలు ఇవన్నీ యథేచ్ఛగా రాష్ట్రంలో జరుగుతాయి, ఇవన్నీ యథేచ్ఛగా రాష్ట్రంలో జరుగుతాయి, కానీ ధర్మ పరిరక్షణ యాత్ర మాత్రం జరగకూడదు ఈ రాష్ట్రంలో. ఇది ఏ రాజ్యాంగంలో ఉందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మేము కూడా ఇట్లానే
ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మేము కూడా ఇట్లానే అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి 3000 కిలోమీటర్లు కాదు కదా 3 అడుగులు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఇప్పటికైనా ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఏదో ఈ యొక్క ధర్మ పరిరక్షణ యాత్ర అనేది ధర్మాన్ని రక్షించడం కోసం న్యాయాన్ని కాపాడడం కోసం జరిగేటువంటి యాత్ర కాబట్టి దీనికి సహకరించాలి. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో 5 కోట్ల మంది ఆంధ్రుల ఆగ్రహానికి ప్రజాగ్రహానికి ఈ యొక్క ప్రభుత్వం కూలిపోక తప్పదని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.